విశాఖ జిల్లా బుచ్చాయపేట మండలం వడ్డతి గ్రామంలో జెడ్పీటీసీ దొండ రాంబాబు ఆధ్వర్యంలో నూతన బోరు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మార్కెట్ యార్డులో వ్యాపారస్తులకు మసీద్కు వచ్చిన వారికి ఎలాంటి సమస్య లేకుండా ఉండాలని సిఎల్జీ సంస్థ అధినేత సుధీర్ మహంతిని కలిసి ఈ సమస్యను వివరించారు. వెంటనే ఆయన స్పందించి 90,000 రూపాయలు సహాయం చేశారని, అలాగే చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించారని జెడ్పీటీసీ రాంబాబు అన్నారు. ఈ కార్యక్రమానికి సహాయం అందించిన సుధీర్ మహంతికి గ్రామం నుంచి పాలకవర్గ సభ్యులు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్స్ సుధీర్ మహంతికి సాలువాతో సన్మానం చేసి పుష్పగుత్తి అందజేశారు. మేజర్ పంచాయతీ అయినటువంటి వడ్డాది గ్రామంలో మరి వడ్డాది జంక్షన్ పరిసరాల్లో ఉన్నటువంటి చేపలు మాంస దుకాణ సముదాయాన్ని రోడ్డు వెడల్పు వల్ల ఈ ప్రాంతానికి తరలించడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తులందరం కలిపి మరి ఇంట్లో వారికి నీటి వసతి అవసరం అని చెప్పి ఒక అపర భగీరథుడిగా ఇంత త్రాగునీటి సహాయం అందిస్తున్నటువంటి వారి సేవలు ఇప్పుడు కూడా మేము గుర్తుంచుకుంటామని, ఆ ప్రభు దేవాలయ వారి నిండు నీరేళ్ళు కూడా ఐదారు ఉండాలని, ఇంకా వారి సేవలు ఈ ప్రాంతానికి అవసరం కావాలని కోరుకుంటూ ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ఇచ్చినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి పాదనమం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా వారి తాలూకా సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని, ముఖ్యంగా మరి పంచాయతీ పాలకవర్గం కానీ వార్డు మెంబర్లు కానీ ఎంపీటీసీలు కానీ మరి వెంటనే ఈ ప్లాట్ఫారం కూడా నిర్మించి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి గ్రామంలో ఉన్నటువంటి ముఖ్యమైన పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారాలు పెట్టుకుంటూ భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు మహంతిగా ఐగారు ద్వారా చేసుకుందామని తెలియజేసినందుకు సంతోషిస్తున్నాం.